చెప్పింది, నువ్వేమో పేకాటలో పట్టుబడి అని చెప్పి ఈ మాట మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను కదా, ఒక ఆడపిల్ల మీద నిందేసింది, నువ్వు చిన్న పేకాట విషయం మాట్లాడు, కొన్ని తప్పు అది కూడా నేను మానేసుకున్నా, ఎవడో ఇరికించాడు అప్పుడు అనుకుందాం, అయినా వినరు. ఇది మీరు పెట్టుకోండి పెట్టుకోకండి తీసేయండి, కానీ ఆవిడ చేసిన తప్పుకి దేవుడు ఊరుకున్నాడా? వెంటనే శిక్షేశాడు. ఇప్పుడు అంటే నువ్వు ఇంకా పెద్దదానిలో పట్టుబడ్డావు. ఇంకా చెప్పాలంటే ఆవిడ గురించి తవ్వితే ఎక్కడ లేని వాటిలో కూడా ఆవిడ ఉందని చెప్పి బయటకు వస్తే ఎవరు చెప్పగలరు? అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఇందులో హేమ గారు ఒక మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు ఆవిడ మెంబర్షిప్ని తీసేస్తారా, తీసేయాలని డిమాండ్ చేస్తారా, మీరు ఏం కోరుతున్నారు అసలు? నేను కోరడమే లేదు, నేను జాయింట్ సెక్రటరీ, నేను మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, నేను కోరడమే లేదు. విష్ణు గారు కేన్స్లో ఉన్నారు, అక్కడ ఇంటర్నేషనల్ అక్కడ ఒక అవార్డ్ ఫంక్షన్స్లో ఉన్నారు. ఆయన కేన్స్ నుంచి రాగానే అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఆయన మాకు తెలిసి ఈసీ మెంబర్ పెడతారు, ఎమర్జెన్సీ ఈసీ మెంబర్. ఈసీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చుంటాము, మాట్లాడతాము, మా ఆఫీస్ బేరర్స్ అందరు కూర్చొని మాట్లాడి దానిలో డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. నాకు తెలిసినంతవరకు ఎంతోమందికి తీసుకున్నారు, తీసుకుంటారు. అంటే ఇది జరిగిన సిచ్యువేషన్ బట్టి చూస్తే హమ్మగారిని సస్పెండ్ చేసే అవకాశం అయితే ఉంది రూల్స్ ప్రకారం? అసలు ఈ రూల్స్ ఏ విధంగా ఉంటాయి ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి? 200% చేస్తారండి, ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద వాటిల్లో ఉన్న వాళ్ళని అంటే తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ ఉంటారు, ఇదంతా అదే కోవకు చెందినట్టుగా అవుతుంది. ఎందుకంటే వీళ్ళు డ్రగ్స్ అనగానే మనం అదే తీసుకుంటాం, చాలా చిన్న విషయం కాదు ఇది. అంటే బాంబులు వేస్తేనే తీవ్రవాదులు ఉగ్రవాదులు కాదు, కొంచెం వేరే విషయాల్లో కూడా మనం తీసుకునే కంటెంట్ దాన్ని బట్టి దాని తర్వాత పరిస్థితి మారిపోతుంది. ఇది ఉగ్రవాదులతో సంబంధం లేకపోయినప్పటికీ అలాంటి దగ్గరే ఎక్కువ మంది పట్టుబడుతుంటారు కాబట్టి వాళ్ళకని వీళ్ళు డేంజర్ అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో ఏంటంటే అక్కడ ఈమె తీసుకుందా లేదా అన్నది బ్లడ్ శాంపిల్స్, హెయిర్ శాంపిల్స్ని బట్టి ఆవిడకి శిక్ష ఎంతవరకు పడుతుంది, ఏ ఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్ వేశారు అనేది తెలుస్తుంది తర్వాత, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేస్తారనేది నేను నాకు తెలిసిన నా నాలెడ్జ్లో ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బైలాస్లో ఉన్న ప్రకారంగా ఇలాంటివి ఏవైనా వాటిలో ఉన్న వాళ్ళని సస్పెండ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. మళ్ళీ ఎంతకాలం వేస్తారు ఆ తీవ్రతను బట్టి అది 5 ఇయర్సా, 2 ఇయర్సా, 1 ఇయరా, 6 మంత్స్ అనేది ఉంటుంది. అసలు మా అసోసియేషన్ రూల్స్ ఏం చెప్తున్నాయండి? అసలు ముఖ్యంగా చూస్తే దాంట్లో మీరు ఆల్రెడీ ఇలాంటి వాళ్ళని క్షమించమని ఎక్కడ రూల్స్లో లేవండి. బైలాస్లో ఎక్కడైనా సరే ఇలాంటివి ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడిన వాళ్ళకో లేకపోతే మా అసోసియేషన్ని తోలనాడిన వాళ్ళకి, ఇంతకుముందు మాట్లాడిన హేమ ఎందుకు మాట్లాడలేదు అంటే ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్స్ చేశారు అసోసియేషన్లో. ఎవరు కూడా తల్లి లాంటి మాని స్టేజ్ల మీదకి ఎక్కి టీవీల ముందుకెళ్ళి మా గురించి తప్పుగా మాట్లాడకూడదు, మీరు ఏం మాట్లాడినా పట్టుబడి మాట్లాడాలి తప్ప అనవసరంగా వాళ్ళ మీద నిందలేయడం, ప్రెసిడెంట్ మీదో, ఆఫీస్ బేరర్స్ మీదో, ఇంకొకళ్ళ మీద. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే ఈ రూల్స్ అమెండ్మెంట్ చేయడం వల్ల. ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా ఇలాంటి చేసిన వాళ్ళకి ఎవరికైనా శిక్ష పడుతుంది, శిక్షార్హులాలే ఇమే. కాబట్టి ఖచ్చితంగా విష్ణు గారు రావడమే లేటు, ఇది నెలాఖరికి వచ్చేస్తారు, రాగానే మీటింగ్ అవుతుంది. మీటింగ్ అయిన తర్వాత ఆవిడకి ఏం జరిగింది, ఆవిడ ఏం చేసింది, ఆవిడ ఆ బ్లడ్ శాంపిల్స్లోనూ హెయిర్ శాంపిల్స్లోనూ దొరుకుతుంది కాబట్టి దాన్ని బట్టి ఒకవేళ ఆవిడ తీసుకుపోయినా ఏదో ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇట్లాంటి వాటికి వెళ్ళినందుకు పార్టీగా పెడతారు. ఒకవేళ ఈవిడ కానీ దానిలో బాధ్యురాలే చాలా విధంగా ఉంటే మేబీ మెంబర్షిప్ రివోక్ చేసే ఛాన్సెస్ కూడా ఉండకపోవచ్చు. అట్లాంటి పరిస్థితి కూడా లేకుండా మొత్తానికి టోటల్గా ఉండి ఏమో నాకు నా నాలెడ్జ్ నేను ఎలా చెప్పగలను, అది నేనేమీ తీసుకోలేను, నేను కాదు కదా డెసిషన్ తీసుకుని, నా ఊహకు నేను మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఏదేమైనా విష్ణు గారే చేస్తారు, విష్ణు గారు ప్లస్ బాలకృష్ణ గారు, మన పరుచూరి గారు, శివకృష్ణ గారు, జయప్రద గారు, ఇలా ఉన్న అన్నపూర్ణమ్మ గారు, ఇలా పెద్దవాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళందరి కమిటీలో కూర్చొని మోహన్ బాబు గారు ముఖ్యంగా వీళ్ళందరూ కూర్చొని విష్ణుబాబు అలాగే మా ఈసీ మెంబర్స్తో కలిసి డిస్కస్ చేసి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అయితే ఉంటుంది. హేమ గారైతే మాత్రం ఇందులో శిక్షార్హురాలు. ఇక ముందైనా చేసిన తప్పుని మీడియాని పోలీసుల్ని తప్పుదో పట్టించకుండా నేనే పెద్ద మొత్తం ఏదో ఇండస్ట్రీకి అని చెప్పి ఓవర్ యాక్షన్ చేయకుండా, పిచ్చి పిచ్చి పనులు చేయకుండా, అందరి మీద బురదలేసేసి వీళ్ళది వాళ్ళు ఇది అని చెప్పి నోరుంది కదా ఇష్టం చూడని పాడేసుకుంటే పెద్ద పెద్ద నోరులు ఉన్నారు, మాలాంటి ఇంకా ఉన్నారు, అనవసరంగా ఎవరిని ఒక మాట అనకమ్మా, ఒక మాట అంటే మనకు కూడా తిరిగి తగులుతుందని తెలుసుకో. కర్మ రిటర్న్స్ అంటారు ఇదే, ఎవరినైనా ఒక నిందేసేటప్పుడు అది మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తుంది మనకి బౌన్స్ బ్యాక్. కాబట్టి నువ్వు చాలా పెద్ద కేసులు ఇరుక్కున్నావు, అది నీకు తెలుస్తలేదు. ఇక ముందైనా సరే ఎవరి మీద మన ఎవరెవరి మీద అయితే నువ్వు మాట్లాడేవో, ఎవరెవరి మీద ఏమైతే అన్నావో, ఈరోజు అందరి తాలూకా ఏమంటారు మనసు బాధ ఉంటుంది, మానసిక క్షోభ, కొంచెం మనసు బాధ పెడితే ఖచ్చితంగా అవతల వాళ్ళు తగులుతుంది అంటారు కదా, అదే ఇప్పుడు తగిలిందంట. నేను అలాంటి పార్టీకి నువ్వు వెళ్ళడమే పెద్ద తప్పు, అంత డ్రగ్స్ తీసుకునే దగ్గరికి వెళ్ళి నువ్వు తీసుకోపోయినా తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నానన్న కూడా కళ్ళే తాగేవంటారు. కాబట్టి పరిస్థితి అలా వచ్చింది, ఎవరిని అనుకో, ఒక ఆడపిల్లగా నేను బాధపడుతున్నాను, నీ పరిస్థితికి జాలి పడుతున్నాను,
చాలా ఫీల్ అవుతున్నాను. ఒక చెల్లి చెల్లి అంటావు కదా అక్కగా, నిజంగా నువ్వు బాధలో ఉన్నావని నేను మెసేజ్ కూడా పెట్టాను. ఎలా ఉంది అక్క, ఏంటి పరిస్థితి అని. నువ్వు బాగుండాలి, సేఫ్గా మంచి మంచి రిజల్ట్ రావాలని కోరుకున్నాను, బట్ నువ్వు చేసినవి అయితే అందరికీ బాధ అనిపించింది కాబట్టి ఇలాంటి వాటిలో వెళ్ళి ఇరుక్కోవడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇవాళ ఇందాక ఏదో బిర్యానీ వండుతున్నట్టుగా ఏదో పాత పోస్ట్ కొత్త పోస్ట్ కానీ, ఒకవేళ కానీ పాత పోస్ట్ అనుకోండి, ఆ బిర్యానీ ఎలా ఉన్నా డైవర్ట్ చేయడానికి పెట్టారు అంటున్నారు, బయట అంటున్నారు పాత పోస్ట్ అని. ఒకవేళ కొత్త పోస్టే కానీ అది అయితే మీకు ఎంత బాధ్యత లేదో, బాధ్యతారాహిత్యం కనిపిస్తుంది అక్కడ. ఇంత పెయిన్లో ఉండి ఇలాంటి పెద్ద కేసులో ఉండి నవ్వుకుంటే నేను బిర్యానీ వండుకుంటున్నాను ఇంట్లోనే ఉన్నాను మళ్ళీ ఇంకో డైవర్ట్ చేయడం నచ్చలేదక్క నువ్వు చేసిన పని అయితే. ఇక్కడ ముఖ్యంగా చూస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి ఆల్రెడీ ఈసీ మెంబర్గా ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఎవరన్నా అంటే, ఇప్పుడు హేమగారి పేరు అయితే వినిపిస్తుంది, చాలామంది టాలీవుడ్కి సంబంధించినటువంటి నటీనటులు ఉన్నారని, వాళ్ళ పేర్లు ఏమన్నా ఇతర పేర్లు ఏమైనా బయటపడ్డా మీకు తెలుసు? లేదండి, నాకైతే ఎవరికి అనిపించలేదు. శ్రీకాంత్ గారు ఇంట్లోనే ఉన్నారని ఆయన చేశారు, జానీ మాస్టర్ కూడా చేశారు, ఈవిడ చేశారు, ఈవిడ ఫేక్ అని బయటకు వచ్చింది క్లియర్గా. ఎందుకంటే ఈవిడ డ్రెస్ ఆ డ్రెస్ ఈ డ్రెస్ ఒకటి నేను కూడా నమ్మలేదు ఫస్ట్. ఈవిడ కూడా పాపం ముందేమూలే బయట వచ్చేసి హైదరాబాద్లో ఉంటే ఏముంది మా అమ్మ మేము కానీ అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు, సరే ఆవిడ ఉందో లేదో వచ్చేసిందేమో ఫేక్ అనుకున్నాం. ఎప్పుడైతే ఈవిడ మిస్గైడ్ చేసి మిస్లీడ్ చేసిందో అందరినీ బయటికి, ఎప్పుడైతే సేమ్ వాళ్ళ ఫొటోస్ రిలీజ్ చేశారు పోలీసు వాళ్ళు, సేమ్ డ్రెస్లోనే ఉండరు కదా అంత తొందరగా, ఎలాగవుతుందండి? అప్పుడు ఒక అరగంటలోనే ఆవిడ వచ్చేస్తుంది హైదరాబాద్, ఎంత ఫ్లైట్లో రావాలో 1 అవర్ పడుతుంది. సో 1 అవర్ నుంచి ఇంక ఇంటికి రావడం ఇంకో 1 అవర్ మా ట్రాఫిక్కి. సో ఆవిడ చేసింది మిస్లీడ్ చేసింది అని చెప్పి అందరికి అర్థమైపోయిన తర్వాత మాత్రం నాకు కొంచెం బాధ అనిపించింది, అయ్యో ఆడపిల్ల ఇలా ఇరుక్కుందని. మళ్ళీ ఏంటంటే ఆవిడ చేసినవి ఆవిడకి తగిలేలే మరి ఏం చేస్తాం, అందరి తలకు ఉసురు పోసుకుంది కదా చాలా మాట్లాడి అని ఫీలింగ్ అనిపించింది. కానీ ఒకటి, ఆవిడ సారీ చెప్పాలి ఫస్ట్ మీడియాకి పోలీసులకి, అది చేయాల్సిన పని. నేనేదో వచ్చానండి, నన్ను పిలిచారు ఇన్వైట్ చేస్తే ఆర్టిస్టులం కదా అని అదేదో చెప్పకుండా ఇలా చేయడం వల్ల మాత్రం ఆవిడ ఇరుక్కుందనే అనుకుంటా. మీరు ఇంకేదో ఎప్పుడైనా అడిగారు, అంటే ఇండస్ట్రీ తరపున ఇంకా ఎవరు అన్నది నాకు తెలిసి క్లారిటీ లేదండి. నేను ఈసీ మెంబర్ కాదు, జాయింట్ సెక్రటరీ నేను, అందుకనే మా అసోసియేషన్ గురించి నేను అంత అథెంటికేటెడ్ మాట్లాడుతున్నా కూడా. చెప్పండి. ఇంకొకటి చూస్తే ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలు కానీ డ్రగ్స్ కానీ పాల్గొంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా సెలబ్రిటీస్, అందులో నువ్వు తెలుగు ఇండస్ట్రీ అండి అయితే అంతర్జాతీయ ఖ్యాతి అయితే ఉన్నటువంటి పొజిషన్, అసలు ఇట్లాంటి వాళ్ళని ఎలాంటి శిక్ష వేయాలంటారు అటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు ఇతర శిక్షలు కానీ, అంటే ఏం చెప్తారు మీరు దీని గురించి? అంటే ఆడైనా మగైనా శిక్షే వేయాలండి ఎవరైనా తప్పుడు. అంటే ఈ డ్రగ్స్ అనేది మనం అది పిల్లల భావితరాలని చెడగొట్టేవి ఇవన్నీ పార్టీలు. రేవ్ పార్టీలు ఏంటండి, రేవులు రేవు పెట్టకుండా మంచి కర్ర పట్టుకుని మంచి రేవు పెడితే బాగుంటుంది. రేవ్ పార్టీలు అంటే వచ్చల విడితనం పెరిగిపోయి పిచ్చి పిచ్చిగా డ్రగ్స్ వేసేసి 300-400 మంది 100 మంది అంటే వాడి వీడి డబ్బులు కట్టాలంటే వీడంతా డబ్బులు దండుకుంటుంటే 50-60 లక్షలు ఆ పార్టీ అంటుంది. ఎందుకండి, చక్కగా నువ్వు అంత ఎంజాయ్ చేయాలనిపించింది, నీకు అంత అలవాటు ఉంది, ఏదో ఉంది, ఏ చక్కగా అమ్మ నాన్నతో బయటికి వెళ్ళి సరదాగా ఒక రెస్టారెంట్లో కూర్చొని తినేసి మంచిగా ఏదన్నా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే కులుమనాలో కొడైకెనాల్లో వెళ్ళి 4 రోజులు చక్కగా హ్యాపీగా ఫ్యామిలీని తీసుకొని తిరిగితే ఆ డబ్బులు అండి. ఈ డబ్బులని తాగేసి ఊగేసి ఫుల్ మత్తులో జోగిపోయి ఒకరికొకరు పొడి చేసుకొని తిట్టేసుకొని కొట్టేసుకొని ఏం పార్టీలు అండి ఇవన్నీ, కల్చర్ని మొత్తం నాశనం చేసి పాడదబ్బుతున్నారు మొత్తం అంతా. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీకే ప్రతిదీ ఆపాదిస్తారు మా కర్మకాలి ఇలాంటి వాళ్ళు కొంతమంది దొరుకుతారు కాబట్టి, కర్మకాలి ప్రతి దగ్గర ఎవరో ఒకరు ఇండస్ట్రీ వాళ్ళు దొరుకుతారు కాబట్టి ఒక్కళ్ళు చేస్తే మొత్తం ఇండస్ట్రీకి, ఇండస్ట్రీ వాళ్ళే ఇండస్ట్రీని మొత్తం అందరిని వేస్తారు. ఇప్పుడు నిజంగా తాగిన వాళ్ళు 4 అంటులు ఉంటారు, అసలు అలవాటే లేదు మాకు ఎవరికి, కానీ చూస్తే క్యారెక్టర్స్ చేస్తే వీళ్ళు తాగిపోతులే వీళ్ళు తిరిగిపోతులే, ఎందుకంటే క్యారెక్టర్స్ చేస్తున్నాం కదా, దానివల్ల ముద్ర వేసేస్తారు. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ముద్ర, మేము ఎన్ని మంచి పనులు చేస్తున్నాము, ఎంత మంచిగా ఉన్నాము, ఏ విధంగా ఉన్నాము, ఎలా ఉన్నామని ఎవరికి అవసరం లేదు, ఒక్కళ్ళు చేస్తే మొత్తం అందరికి ఆపాదిస్తారు. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీకి అందరికీ పేరు తెచ్చేసి ఎవరున్నారో అందులో తెలియదు కానీ ఒక ఈమె దొరికింది, ఇంకెవరో చిన్న చిన్న లేడీ ఆర్టిస్టులు ఎవరో కనిపిస్తున్నారు, శ్రీకాంత్ గారు కాదని ఖండించారు, నెక్స్ట్ మన ఆయన ఎవరో జానీ మాస్టర్ కూడా ఖండించారు. సో వీళ్ళు ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపించాయి, వీళ్ళు ముగ్గురులో ఒక ఆమె ఉంది అక్కడ, మిగిలిన ఇద్దరు లేరంటున్నారు. మరి వేచి చూడాలి, ఖచ్చితంగా లేరనే నేను ఐ హోప్ సో, ఎందుకంటే వాళ్ళు ఉండకపోవచ్చు, ఉంటే అంత గట్టిగా మాట్లాడలేరు. ఈమె అయితే మాత్రం ఖచ్చితంగా బుక్ అయిపోయిందండి, ఆవిడంతా ఆవిడే ఆవిడ నోరు తన కోపము తన శత్రువులాగా తన వాయిస్ తన వెకిలి చేష్టలు తన మాటలు అన్నీ కలిపి తన పంపుతుంది, జాలేస్తుంది నాకైతే పొమ్మ, అయ్యో హేమక్క ఇలా అయిపోయింది ఏంటి అని జాలేస్తుంది. అందరి మీద నాకు సిస్టర్ లాంటిది, నాకు పాపం ఒక ఆడపిల్ల మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను, ఆవిడ ఇలాగే మాట్లాడింది నా కోసం, పాపం ఒక ఆడపిల్ల మంచిగా ఉండాలి, నేను సేమే కోరుకున్నాను, నీ మంచిగా కోరుతున్నానమ్మా, మంచిగా ఉండాలి, నీ గురించి ఏ విధమైన ఇది రాకూడదని, నీకు అందులో నా టెస్ట్లో నీ దగ్గర ఏం బయటకు రాకూడదు, నువ్వు తీసుకున్నావని చెప్పకూడదని నేను కోరుకుంటున్నాను. నాకు తెలిసిన నా రాముడిని నేను కోరుకుంటున్నా, మీకు మంచి జరగాలి,
మీకేమైనా శిక్ష పడేది అసోసియేషన్ తరపున ఏమైనా పడితే అది పెద్దవాళ్ళు చూసుకుంటారు. నా అనాలిసిస్ ప్రకారంగా నేను చెప్పగలిగాను ఏముంటుందని. మేబీ అందరితో పాటుగా ఎవరిని చేసినా ఎవరైనా ఒకటే, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. కాబట్టి ఆవిడని సస్పెండ్ అయితే కన్ఫామ్గా చేస్తారు, అది నేను చెప్పగలను. బల్ల గుద్ది నొక్కి వక్క నుంచి మొత్తానికి చూడొచ్చు, తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి హేమ గారి మీద ఖచ్చితంగా వేటుపడుద్ది. అధ్యక్షుడు మంచు విష్ణు వచ్చిన తర్వాత దీని మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఆ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒకరిద్దరు దొరికినా కూడా మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి ఈ డ్రగ్స్ కానీ ఇతర రేవ్ పార్టీ లాంటి వాటిని ఆపాదించి ఆ ఇండస్ట్రీ పరుగు పోయేలాగా చేస్తున్నారు. ఖచ్చితంగా హేమ తన నోటి నుంచి వచ్చిన ఒక్కొక్క మాట, ఒక్కొక్క విమర్శ చేసినటువంటి వ్యాఖ్యలే తిరిగి తనకి కొట్టాయి తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు. ఇది ఆమె ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా తన బాడీలో ఏ విధమైనటువంటి డ్రగ్స్ శాంపుల్స్ దొరకకుండా బయటపడాలని నేను కూడా కోరుకుంటున్నానని కరాటి కళ్యాణి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామన్ మురళితో రాజు బిగ్ టీవీ విశాఖపట్నం.